రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్. రాజ్ తరుణ్ ఇంటికి చేరింది. మాదాపూర్లోని రాజ్ తరుణ్ ఇంటికి లావణ్య చేరుకున్నారు. రాజ్ తరుణ్ తనకు కావాలని, తనను దక్కించుకోవటానికి న్యాయ పోరాటం చేస్తానంటున్నారు. రాజ్ తరుణ్ లావణ్యల ఎపిసోడ్. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంటికి చేరింది. అయితే మాదాపూర్లోని రాజ్ తరుణ్ ఇంటికి లావణ్య చేరుకున్నారు. ఇక రాజ్ తరుణ్ తనకు కావాలని, తనను దక్కించుకోవటానికి న్యాయ పోరాటం చేస్తానని లావణ్య అంటున్నారు. ఎవరు మిమ్మల్ని ఏం చేయరా అంకుల్? మిమ్మల్ని ఎవరేం ఇబ్బంది పెట్టరు? తీస్తే మాట్లాడుకుందాం. అంకుల్ తలుపు తీయండి. అంకుల్ తీయండి ఆంటీ, తలుపు తీయండి. మరి ఇదే మనిషి మా ఇంటికి వచ్చి మా ఇంటికి మరి రానివ్వలేదా? నేను రాస్తాను మా ఇంటికి. మరి అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారా? తీయట్లేదా ఆంటీ? తలుపు తీయండి, తలుపు తీయండి. ఓ పంపించేసి, శేఖర్ భాషను పంపించేసి నిందలు ఇప్పించేస్తే అయిపోయిందా? తీయండి, మాట్లాడుకుందాం. తీయండి అంకుల్. ఎవరు అంకుల్? వైజాగ్ నుంచి తెచ్చింది మిమ్మల్ని? నేను వండి పెడితే తిన్న మనుషులు కాదా మీరు? ఏ మీ ఆవిడతో ఒట్లు గిన్నెలు తోపించానా నేను? తీసి మాట చెప్పండి, మోహన్ చూసి చెప్పండి మాట. ఎవరైనా కొట్టేస్తారా? ఏం చేస్తారండి? సమాధానం చెప్పకుండా పారిపోతున్న మనుషుల్ని ఈరోజు పట్టుకొని సమాధానం చెప్పకుండా అయితే వెళ్ళేది లేదు అంకుల్. తీయండి తలుపు. ఎన్ని మాటలు అనిపిస్తున్నారు మీడియాలో పెట్టుకొని? సభాష్ శేఖర్ భాష అంటున్నారు ఈ రోజున. ఇదే పెద్దరికం మీది. ఎవరంటూ వైజాగ్ నుంచి తీసుకొచ్చింది హైదరాబాద్ చెప్పండి. తలుపు తీసి మాట్లాడండి. ఇక్కడే ఉన్నారు, గాజు సౌండ్ వినిపిస్తుంది, తీయట్లేదు. తలుపు తీయండి ఆంటీ. క్యూరీ వాళ్ళని చూడ్డానికి వచ్చాను. తలుపు తీయండి ఆంటీ. మళ్ళీ ఇబ్బంది పెట్టేశామని చెప్తారేమో మీడియాలో కూడా బయటకు వచ్చి. మరి అలాగే చూసుకున్నాను కదా నేను ఎన్ని సంవత్సరాలు. మొహం చూపించలేక తీయట్లేదా? సమాధానం చెప్పలేక తీయట్లేదా అంకుల్? తలుపు. మీ ఓనర్తో నేను కీస్ తెప్పిస్తాను అంకుల్ చెప్తున్నాను ఇప్పుడు. తలుపు తీయండి, మాట్లాడదాం. మాట్లాడడానికి వచ్చాను, పిల్లల్ని చూడాలి.